మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిదియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్వలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మరొక పర్యాయం ఆహ్వానిస్తూ ఉన్నాం. గత దినాల్లో దేవుని యొక్క వర్తమానం ద్వారా మీరు ఆత్మీయంగా బలపడ్డారని మేము దేవుని నామాన్ని నమ్ముచున్నాం, అదేవిధంగా విశ్వసిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో గత దినాల్లో దేవుడు తన కృప ద్వారా మనందరిని కాపాడి మరొక పర్యాయము ఈ ఫిబ్రవరి నెల అనగా 2019 రెండవ మాసంలోనికి చక్కగా సురక్షితంగా నడిపించి దేవుని యొక్క వాక్యం విషయంలో, ఆయన యొక్క పరిచర్య విషయంలో ఈ విధంగా దేవుని గురించి అనేక మందికి పరిచయం చేయడానికి దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం. ఈ యొక్క నెల్లూరు గ్రామంలో లేదంటే ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో దీని ద్వారా మీ మధ్యలోనికి దేవుని యొక్క వర్తమానం తీసుకురావడానికి మేము దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం. వర్తమానం అందజేయడానికి మనందరికీ సుపరిచితులు శ్రీ సంతోష్ అబ్రహాం గారు ఉన్నారు, కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ఈరోజు మన వాక్య ధ్యాన నిమిత్తమే మత్తయి సువార్త 4:17 చదువుకుందాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి యొక్క పర్యాయంగా ఈటీటీ ఛానల్ ద్వారా ఆయన హెచ్చవలసినది అనేటువంటి ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని ఇక ప్రభా మరి ఇంతవరకు జరిగింపచేసినటువంటి యొక్క సంఘం జిఎంసి చర్చ్ ద్వారా యొక్క దైవజన లేనటువంటి సంతోష్ భాష గారి ద్వారా ఇచ్చిన అనేక వర్తమానాలు బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అనేక మంది బిడ్డలనైనా విని విశ్వసించి ఆత్మీయంగా ఎన్నో మేడిలు దీవెనలు పొందారని మేము నమ్మి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి యొక్క పర్యాయంగా నీ దైవదాసులు నిలబడి నీ వాక్యాన్ని అందిస్తుండగా ప్రభా, వాక్యంలోని సత్యాలను గ్రహించినైనా మరి తండ్రి ఏ రీతిగా వాక్యాన్ని అనేకులకు ప్రభా విశదీకరించాలో నీ యొక్క ఆత్మజ్ఞానంతో నింపండి. నీ యొక్కనైనా మరి సమయస్ఫూర్తితో ప్రభా వాక్యంలోని సత్యాలను మీరే బయలుపరచమని ప్రతి హృదయమునైనా వాక్యాన్ని మా ప్రభా హత్తుకుని వాక్యానుసారమైన జీవితాలు జీవించడానికి అలవర్చుకుంటకు నీ కృపా వారికి చూపమని ఈ యొక్క ఛానల్ ద్వారానైనా అనేక మంది బిడ్డల ప్రభా నిన్ను నమ్మి విశ్వసించి నీ రాజ్య వ్యాప్తి కోసం ప్రభా నీ రాజ్యంలో ప్రవేశించడానికి ప్రతి ఒక్కరు తీర్మానించుకున్నట్లుగా నీ దైవజనులనైనా రీతిగా నీ యొక్క సందేశాన్ని వినిపింపచేసేటువంటి గొప్ప ధన్యత భాగ్యం మీరు అనుగ్రహింప చేయమని నీ ఆత్మ నడిపింపు పరిశుద్ధాత్మ శక్తిని మీరు వారికి అనుగ్రహింపచేసి ఎక్కడైనా సత్యాన్ని నైనా మీరే నైనా బయలుపరిచి అనేకమంది నా తండ్రి నీ వాక్యాన్ని లోబడి నా తండ్రి వాక్యానుసారమైన జీవితానికి జీవించడానికి నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ ప్రభా మరి కుటుంబ పక్షాలుగా మరి వ్యక్తిగతంగానైనా నేను నీ సన్నిధిలో ప్రార్థించుకుంటూనైనా ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి నీ కృప వారికి దయచేయమని మన నా ప్రభు నీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధనామంతో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. టెడ్డీటీవీ ద్వారా ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమం ద్వారా మీ గృహాలకు రావడం, అక్షార్థంగా కాకపోయినా ఆత్మ సంబంధంగా మీ దగ్గరకు వచ్చి లేదా మీకు వాక్యం వినిపించేటువంటి అవకాశం కలుగు చేసినటువంటి దేవాది దేవునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తున్నటువంటి అనేక మంది ఉన్నారు, వారందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. టెడ్డీ టీవీ వారికి ప్రత్యేకమైన వందనాలు. ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా, ఎటువంటి లాభాన్ని ఆశించకుండా ప్రభువు పని అన్నట్టుగా, ప్రభువు సేవ అన్నట్టుగా దీని కొరకు పాటుపడుతున్నటువంటి టెడ్డీ టీవీ యాజమాన్యం వారికి, అనగా లోయల్ సార్ గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. రండి, దేవుని వాక్యము వినబడుతున్నప్పుడు విశ్వాసము వెల్లడి అవుతుంది, లేకపోతే విశ్వాసంలో వర్ధిల్లుతాం. అంతేకాకుండా దేవుని వాక్యము వెల్లడి అవుట తోడనే వెలుగు కలుగుతుంది. కనుక దయచేసి దేవుని వాక్యాన్ని ఆషామాషిగా తీసుకోవద్దు. టేక్ ఇట్ యాజ్ వెరీ సీరియస్ ఇష్యూ. మీ ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రయోజనకరమైన విషయంగా దీన్ని భావించి తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. గత వారంలో లేకపోతే గత ఎపిసోడ్లో మనం పరలోక రాజ్యం ఎవరికి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాం. దాంట్లో భాగంగా మనం 3 విషయాలు ఆలోచించాం. మరొక 3 విషయాల్ని మనం ఈ దినం పరలోక రాజ్యం ఎవరిది, లేకపోతే ఎవరు స్వతంత్రించుకుంటారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. మన ఆలోచనలకు అన్నిటికీ ఆధారము దేవుని వాక్యమే. కనుక దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకునే మనం కొన్ని విషయాలు, కొండ మీద ప్రసంగం నుంచే మనం కొన్ని విషయాలు ఆలోచిస్తున్నాం. మరలా
వాటిని వచ్చి కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. పోయిన వారంలో మనం చెప్పుకున్నాం ఆత్మాలోచన కలిగిన వారిదే పరలోక రాజ్యం అని చెప్పుకున్నాం. అంతేకాకుండా ఆపదలను ఎదుర్కొనే వారిదే పరలోక రాజ్యం అని మనం చెప్పుకున్నాం. అంతేకాకుండా ఆత్మ సంబంధమైన నీతిని పొందుకున్న వారిదే పరలోక రాజ్యం అనేటువంటి మూడు విషయాలు మనం ఆలోచించాం. ఈ దినము దేవుని వాక్యంలోకి వెళ్దాం. మన ధ్యానం నిమిత్తమై అదే అంశాన్ని మనం ఆధారంగా చేసుకొని, అనగా పరలోక రాజ్యము ఎవరిది, లేదా పరలోక రాజ్యం ఎవరు పొందుకుంటారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిద్దాం. మన మూల వాక్యం చదవండి, మత్తయి సువార్త 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. చాలండి, మనం చదువుకున్నటువంటి మాట యేసు ప్రసంగం యొక్క ప్రారంభం, యేసు పరిచర్య యొక్క ఆరంభం. యేసు 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన బోధించడం ఆరంభించాడు అని రాయబడింది. బాప్తిజం తర్వాత, శోధన తర్వాత, ఆత్మ సంబంధమైనటువంటి నడిపింపుతో అరణ్యంలోకి వెళ్ళడం తర్వాత, అపవాదిని జయించడం తర్వాత ఆయన పరిచర్యలోకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. గలిలయలో ఆయన ఆరంభించినటువంటి పరిచర్య, యూదయ కాదు, యూదయాన్ని విడిచి ఆయన గలిలయలో పరిచర్య ఆరంభించాడు. ఆ పరిచర్య ఆరంభిస్తూనే స్టార్టింగే ఒక సంచలనాత్మకమైనటువంటి ప్రసంగం. ఆనాటి శాస్త్రులు, పరిచయులు, శాస్త్రులు బోధిస్తున్నట్టు కాదు, ఆయన అధికారము కలిగిన వానిగా బోధించాడు. ఆయన అధికారము మనుషుల దగ్గర నుంచి వచ్చింది కాదు, మతం దగ్గర నుంచి వచ్చింది కాదు, ఆయన అధికారము స్వర్గం నుంచి వచ్చింది. కాబట్టి స్వర్గము నుంచి ఇవ్వబడితే తప్ప మనకు ఏది అనుగ్రహించబడదు. స్వర్గం నుంచి అధికారం వస్తే, స్వర్గం నుంచి వాక్శక్తి వస్తే, స్వర్గం నుంచి సందేశం వస్తే అది అనేక జీవితాలని ప్రభావితం చేస్తుంది. స్వర్గం ఇచ్చినటువంటి సందేశం స్వర్గాన్ని గురించే, లేకపోతే పరలోక రాజ్యం గురించే, దేవుని రాజ్యం గురించే. మనం గత ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాం, దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ దేవుని రాజ్యము నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమని పోయిన వారం చెప్పుకున్నాం. అంతేకాకుండా దేవుని రాజ్యం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4:5 రాయబడింది, దేవుని రాజ్యము మాటలు కాదు, దేవుని రాజ్యం మాటలతో కూడుకున్నది కాదు, దేవుని రాజ్యము శక్తితో కూడుకున్నది. కాబట్టి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే శక్తి కలిగిన వారుగా మనం ఉండాలి. మనం ఈ ఎపిసోడ్లో మనం ఆలోచించబోతున్నటువంటి విషయాలు, పరలోక రాజ్యాన్ని ఎవరు స్వతంత్రించుకుంటారు, యేసుప్రభు చేసినటువంటి ప్రారంభ, లేకపోతే ఉపదేశపు, లేకపోతే కొండ మీద ప్రసంగం శర్మన్ ఆన్ ద మౌంట్, లేకపోతే గిరి ప్రభాషణం, లేకపోతే పర్వత ప్రసంగం అని చెప్పబడినటువంటి ఈ ప్రసంగంలోంచి మనం ఆలోచిస్తున్నాం. మొట్టమొదటి విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. చదవండి మత్తయి సువార్త 5:22. నేను మీద చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనవుతాడు. నరకాగ్నికి లోనవుతాడు అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించడు. అలాగైతే దీన్ని కొద్దిగా ఆపోజిట్గా మనం కొద్దిగా ఆలోచించినట్లయితే, పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఒక వ్యక్తిని ద్రోహి అని కానీ, ఒక వ్యక్తిని చెడుగా చూడకుండా, నెగటివ్గా చూడకుండా, అతని గురించి ఒక ఆత్మ సంబంధమైన దృష్టితో మనం చూడగలిగితే, అతని మీద కోపపడకుండా అని రాయబడింది. కోపపడకుండా అని మాత్రమే మన తెలుగు బైబిల్లో రాయబడింది, మనం వాడుకునేటువంటి భాషలో. కానీ నా దగ్గర ఉన్నటువంటి తర్జుమాలో రాయబడింది కోపపడకుండా అని కాదు, కారణము లేకుండా కోపపడ్డం. ఈ రోజుల్లో మన కోపాలు ఉన్నాయి, కానీ కొన్ని కోపాలకి కారణాలు లేవు. వితౌట్ రీజన్ మనకు ఊరినే కోపం వచ్చేస్తుంది, ముక్కు మీద కోపం అన్నట్టుగా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అలాగా మనం ఆవేశపడకూడదు, లేకపోతే కోపపడకూడదు. దేవుని వాక్యంలో అందుకనే రాయబడింది, కోపపడుడి కానీ పాపం చేయొద్దు అని రాయబడింది. అనగా మన కోపము పాపంలోకి నడిపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆత్మ సంబంధంగా మనం దీర్ఘశాంతము కలిగిన వారుగా, ఆత్మఫలమైనటువంటి దీర్ఘశాంతము కలిగిన వారుగా ఉన్నట్లయితే, ఆవేశం మీద లేకపోతే ఉద్రేకం మీద అదుపు కలిగి ఉంటాం, నియంత్రణ కలిగి ఉంటాం. దేవుని బిడ్డలు కోపపరులుగా ఉండడానికి వీల్లేదు, కలహప్రియులుగా ఉండడానికి వీల్లేదు. కోపము కలహములోకి నడిపిస్తుంది, కలహము విభజనలోకి నడిపిస్తుంది. కాబట్టి వీటన్నిటికీ స్టార్టింగ్ పాయింట్ లేకపోతే ఆరంభ విషయం ఏంటంటే కోపం. అతని మీద కోపపడి అతన్ని వ్యర్థుడానో ద్రోహి అనో ఇలా అనడానికి వీల్లేదు. అలా అంటే, అనగా మన సహోదరుని ద్వేషించడానికి వీలు లేదు, దోషించకూడదు. 1 యోహాను పత్రికలో ఇంకా స్పష్టంగా 3వ అధ్యాయంలో చెప్పాడు, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు.
ఏ నరహంతకునిలో నిత్య జీవం ఉండదని మనం ఎరుగుదము అని చెప్తాడు. చూడండి, కోపము అనేటువంటి చిన్న విషయంగా భావించవచ్చు. కోపాన్ని ఈరోజు ఒక ముద్దు పేరుతో పిలుస్తున్నారు, బీపీ అనేటువంటి ముద్దు పేరుతో పిలుస్తున్నారు. ఏం లేదండి, అంతా తిట్టి ఏదో ఆవేశంగా మాట్లాడి నోరు బారేసుకొని వాళ్ళు అనేటువంటి మాట ఏంటంటే, ఏదో క్షమించండి బీపీ ఉంది అని చెప్తున్నారు. బీపీ ఉందని వాళ్ళు సమర్థించుకుంటున్నారు. కానీ ఆత్మఫలము కలిగిన వారు లేకపోతే నిగ్రహించుకొని కంట్రోల్ చేయగలిగి ఉండాలి. యేసు ప్రభు కూడా కోప్పడ్డాడు, కానీ యేసు ప్రభు కోపానికి ఒక కారణం ఉంది. నీ కోపానికి ఒక కారణం ఉందా? సరైన వ్యక్తి మీద, సరైన సమయంలో, సరైన స్థలంలో కోప్పడుతున్నామా? కొన్నిసార్లు భార్య మీద కోపం బిడ్డల మీద చూపిస్తాం, బిడ్డల మీద కోపం భార్య మీద చూపిస్తాం, లేదా భర్త మీద కోపం బిడ్డల మీద చూపిస్తాం, అత్త మీద కోపం దొత్త మీద అన్నట్టుగా మనం చూపించాల్సిన వ్యక్తుల మీద మనం కోపం చూపించడం లేదు, చూపించాల్సిన స్థలంలో మనం కోపాన్ని ప్రదర్శించడం లేదు. నరుల ఆగ్రహము దేవుని స్తుతించదు అని 76వ కీర్తనలో రాయబడింది. కాబట్టి కోపము దేవుని నీతిని ఏమాత్రం నెరవేర్చదు. కాబట్టి కోపాన్ని గురించి, కోపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపపడద్దు. ఒకవేళ మీరు కోపడినా కానీ సూర్యాస్తమయం వరకే, తర్వాత దాని సంగతి మర్చిపోండి. దాన్ని మనసులో పెట్టుకొని రాత్రి అంతా ఆలోచించి నిద్ర లేకుండా టెన్షన్లకు గురైపోయి అనారోగ్యం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అని దేవుని వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే, అనగా నరకంలోకి వెళ్లకుండా ఉండాలి అంటే ఆవేశపడకుండా ఉండాలి. ఆవేశపడకుండా ఉన్నటువంటి వాడు దేవుని రాజ్యపు అనుభవంలోకి వెళ్తాడు. ఆత్మఫలము, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆత్మఫలమైనటువంటి శరీర కార్యము కోపము ఉగ్రత లేదా ఆవేశం, ఆ శరీర కార్యం కాదు మనలో కనిపించాల్సింది, ఆత్మ సంబంధమైన ఫలం కనిపించాలి. ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఎంతమందిలో ఈ ప్రేమ లేకపోతే దీర్ఘశాంతము అనేటువంటి ఆత్మఫలం మనలో కనిపిస్తుంది? ఉందా ఇది? మిగతా అన్నీ ఉంటే ఉండొచ్చు, ప్రార్థన ఉంటే ఉండొచ్చు, వాక్య ధ్యానపు అనుభవం ఉంటే ఉండొచ్చు, ఇటువంటి టీవీ కార్యక్రమాలు చూసే అనుభవం ఉంటే ఉండొచ్చు, సినిమాలు చూడకుండా ఉండే అనుభవం ఉంటే ఉండొచ్చు, సీరియల్లు చూడకుండా ఉండే అనుభవం ఉంటే ఉండొచ్చు, మంచిదే. కానీ ఆత్మఫలములతో నిండుకున్నవారుగా, ఒక చెట్టుకు ఫలములు ఎంత ప్రాముఖ్యమో ఒక విశ్వాసికి కూడా ఆత్మఫలం అంతే ప్రాముఖ్యం. నీలో ఆత్మఫలము లేనప్పుడు నువ్వు నరికివేయబడతావు, లేకపోతే నరికివేయబడి మొక్కలు చేయబడి అగ్నిలో వేయబడతావు. అందుకని అక్కడ రాయబడింది నరకాగ్నిలోకి వేయబడతాడు, లేకపోతే నరకాగ్నికి లోనవుతాడు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించిన వాడు నరకాగ్నికి వెళ్తాడు, నరకాగ్నిలోకి వెళ్ళని వాడు దేవుని రాజ్యంలో ఉంటాడు. అనగా దేవరాజ్యం లేదా పరలోక రాజ్య ప్రవేశానికి మనం ఆవేశపడని వారుగా ఉండాలి. ఆవేశపడకూడదు. ఆవేశపడకుండా ఉన్నటువంటి వారికే ఈ అద్భుతమైనటువంటి లోకాన్ని, అద్భుతమైనటువంటి మరణానంతరపు మహిమ లోకాన్ని స్వతంత్రించుకునేటువంటి అవకాశం ఉంది అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని రాజ్యం లేకపోతే పరలోక రాజ్యం ఎవరికి? మొట్టమొదటిగా ఆవేశపడకుండా ఉన్నవారికి దేవుని రాజ్యం అని మనం చెప్పుకున్నాం. ఆవేశం వస్తుంది, ప్రభా ఈ కోపాన్ని తొలగించమని, వయసు పెరుగుతుంది కదా అని చెప్పేసి మనం కోపడేవాళ్ళుగా ఉండకూడదు. కోపాన్ని నియంత్రించుకునే వాళ్ళుగా ఉండాలి. ప్రతి సమస్యను మనం మౌనం ద్వారా కానీ లేకపోతే చిరునవ్వు ద్వారా కానీ, సైలెన్స్ ద్వారా కానీ, స్మైల్ ద్వారా కానీ పరిష్కరించుకునే వాళ్ళుగా ఉండాలి. అనవసరంగా కోప్పడి, సైన్స్ ప్రకారం కోప్పడితే మన ఆయుస్సు 4 సెకండ్లు తగ్గిపోతుందట, నవ్వితే 4 సెకండ్లు ఆయుస్సు పెరుగుతుందట. వీళ్ళంతవరకు ఈ ఆయుస్సును పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం, ఏదో ఆవేశపడి ఉద్రేకానికి గురై మన ఆయుస్సుని 4 సెకండ్లు లేకపోతే 4 నిమిషాలు తగ్గించుకునేవారుగా ఏమాత్రం ఉండకూడదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. ఎటువంటి వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు, లేదా పరలోక రాజ్యం ఎవరిది? మత్తయి సువార్త 5:29-30 కొడుకును నిన్ను అభ్యంతర పరచిన ఎడల దాని పెరిగి నీ యద్దు నుండి పారవేయము, నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయములలో నొక్కటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. నీ కుడి చేయి నిన్ను అభ్యంతర పరచిన ఎడల దాని నరిగి నీ యద్దు నుండి పారవేయము, నీ దేహమంతయు నరకంలో పడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. చూడండి, యేసు ప్రభు చెప్తున్నట్టు ఉపదేశాన్ని మనం కొద్దిగా అర్థం చేసుకోవాలి. నీ కుడి కన్ను లేకపోతే నీ కుడి చెయ్యి, అనగా దాని అర్థం ఏంటంటే నీ చూపు నేను అభ్యంతరపరిస్తే, కుడి కన్ను ఎడమ కన్ను పక్కన పెట్టేసేయండి, నీ చూపు నువ్వు చూస్తున్న దాన్ని బట్టి నువ్వు శోధించబడితే, అభ్యంతరపడితే. రెండవది నీ చెయ్యి, లేదా కుడి చెయ్యో ఎడమ చెయ్యో కాస్త పక్కన పెట్టేద్దాం. చెయ్యి పనికి గుర్తు, మనం చేసేటువంటి క్రియలకు గుర్తు.
నీ చూపులైనా నీ క్రియలైనా కానీ నిన్ను అభ్యంతరపరిచి నరకానికి యోగ్యుడిగా పాతాళానికి పాత్రుడిగా మార్చడానికి వీల్లేదు. కనుక ఈ కనును పెరిగి వేసుకో, ఈ చెయ్యి నరికి వేసుకో అని చెప్పాడు. ఈ మాటలను అక్షరార్థంగా మనం తీసుకుంటే ఈ లోకంలో వికలాంగులే లేకపోతే దివ్యాంగుల సంఖ్యమే అధికంగా ఉండేది. యేసుప్రభు మాటల యొక్క ఉద్దేశాన్ని మనం కొద్ది జాగ్రత్తగా ఆలోచించాలి. వాటి మీద మనం నియంత్రణ కలిగి, మన క్రియల మీద మన చూపుల మీద నియంత్రణ కలిగి ఉండాలి. మన దేహము దేవుని ఆలయము, కన్ను పెరికేసుకోవడం తప్పు, మన దేహాన్ని గాయపరచుకోవడం తప్పు, మన దేహాన్ని పొడుచుకోవడమో లేకపోతే పచ్చబొట్లు పొడిపించుకోవడం, మన దేహాన్ని ఇబ్బంది పెట్టుకోవడం దేవుని ఆలయం అయిపోయింది కనుక దీని మీద మనకు అధికారం లేదు. ఈ దేహం విషయంలో బాధ్యత దేవుడే చూసుకుంటాడు. కాబట్టి మన కన్నును అక్షరార్థంగా పెరికేసుకోవడం కానీ అలాగని మొదటి శతాబ్దంలో కన్నును లేకపోతే చెయ్యి నరికేసుకున్న వాళ్ళు ఉన్నారని మనకు ఎటువంటి ఆధారాలు లేవు. అనగా మన క్రియలు మన చూపులు జాగ్రత్త, వీటి వలన మనం అపవిత్రతకు లోనైపోతాం. పరిశుద్ధులుగా ఉండాల్సినటువంటి వారు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు అపవిత్రులుగా ఉండడం విచారకరమైన విషయం. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అంటాడు, మనం ఇంకనూ పాపము చేయడానికి మనం పాపానికి రుణస్థలం కాదు. పాపానికి స్వస్తి పలికిన వాళ్ళం, పాపానికి గుడ్ బై చెప్పిన వాళ్ళం మనం. కానీ మరలా పాపములో నిలిచి కృప విస్తరిస్తుందని పాపములో నిలిచి ఉందమా? అట్లా అనరాదు అని పౌలు అంటాడు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు ఏంటి అంటే, అపవిత్రత ద్వారా నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోకుండా ఉంటావు. అపవిత్రమైన వారు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో వారి జాబితా రాయబడింది. ఇట్టి వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోననేరరు. ఆ వాక్య భాగాల్లోకి వెళ్ళడం లేదు. అనగా మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, ఒకటి ఆవేశపడకుండా ఉండేవారికే దేవుని రాజ్యం, రెండోది అపవిత్రత లేని వారికే దేవుని రాజ్యం. అపవిత్రత ఉందా మనలో? మనం బయట ఏదైనా బాహ్య సంబంధమైన ఒక స్త్రీనో ఒక పురుషుడినో చూసి లేకపోతే ఒక వస్తువును ఆశించి దాన్ని ఏ విధంగా అయినా సంపాదించుకోవాలని మనం ఆశించినప్పుడు మన ఆత్మ సంబంధమైన జీవితంలో మనం సరిహద్దులు చెరిపివేసుకొని హద్దులు మీరి ప్రవర్తించేటువంటి అవకాశం ఉంది. కానీ దేవుని వాక్యాన్ని బట్టి మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, అపవిత్రపరిచేది ఏదైనా సరే. అందుకనే యోబు గారు అన్నారు, మనకందరికీ తెలిసిన విషయమే, యోబు గ్రంథం 31వ అధ్యాయంలో, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. కన్యకను ఎలాగో చూస్తున్నాను, కన్యకను చూడడం తప్పని కాదు, కానీ కన్యకను చూసి మోహించేటువంటి అనుభవం, ఒకసారి చూసాం దట్స్ ఓకే, మళ్ళీ అదే పనిగా చూస్తూ ఉండడం అనేది మనల్ని మానసికంగా పాపములోకి, అపవిత్రతలోకి నడిపిస్తుంది. కళ్ళున్నాయి చూడడానికే, అలాగని అన్నీ చూడదగినవి కాదు. మనకు స్వాతంత్రం ఉందని చెప్పేసి అన్నీ చేయదగినవి కాదు, అన్నీ క్షేమాభివృద్ధిని కలుగు చేయవు అని దేవుని వాక్యం ద్వారా మనం పౌలు చెప్పిన మాటలు బట్టి అర్థం చేసుకోగలం. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాలు. రెండో విషయం, అపవిత్రత లేని వారు మాత్రమే దేవుని రాజ్యాన్ని లేదా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. మన ప్రశ్న లేదా మన అంశం, పరలోక రాజ్యం ఎవరిది? మూడు విషయాలు గత ఎపిసోడ్లో చూసుకున్నాం, ఈరోజు లేదా ఈ ఎపిసోడ్లో మరి మూడు విషయాలు మనం ఆలోచిస్తున్నాం. అపవిత్రత లేని వారు ఈ అద్భుతమైనటువంటి ఆత్మీయ లోకాన్ని స్వతంత్రించుకుంటారు, సంపాదించుకుంటారు. ఈ మాటలు బట్టి నువ్వు నిజంగా దేవుని రాజ్యానికి అర్హుడు అవుతావా లేదా నీకు అర్హత ఉందా అని నీకు నువ్వే ఆలోచించుకో. ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆత్మ సంబంధంగా స్వయం పరీక్ష చేసుకొని సరిచేసుకోవడానికి. అంతవరకు ఎవరినో విమర్శించడానికి కాదు ఈ కార్యక్రమం. విమర్శించాలంటే టీవీలోకి వచ్చి విమర్శించాల్సిన అవసరం లేదు. విమర్శించాలంటే ఆ మందిరంలో లేదా దేవుడు నాకు ఇచ్చిన చిన్న సంఘంలో విమర్శించుకోవచ్చు. విమర్శించడం అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం కాదు. మనలను మనం పరీక్షించుకొని ఎడల తీర్పు పొందకపోదాము. దైవ తీర్పులోకి, దేవుని ఉగ్రతలోకి గురి కాకుండా ఉండాలంటే స్వయం పరీక్ష, సెల్ఫ్ ఎగ్జామినేషన్ డైలీ మనల్ని చేసుకోవాలి. మనం భ్రష్టులు కాకుండా ఉన్నట్లు దేవుని వాక్యంలో రాయబడింది. మనల్ని మనం సరిచూసుకోవాలి, మనల్ని మనం సరిచేసుకోవాలి. అపవిత్రత లేని వారుగా ఉండాలి. కన్నైనా లేకపోతే చెయ్యి అయినా మనల్ని అభ్యంతరపరిచినప్పుడు, ఇంకా ఇవి రెండైనా మనల్ని, ఇతర శరీర భాగాలు మనల్ని అభ్యంతరపరుస్తాయి. అభ్యంతరపరిచే వాటన్నిటినీ దూరం చేసుకోండి, అపవిత్రతకు దూరంగా ఉండండి, అపవిత్రతకు దూరంగా పారిపోండి అని ఈ మాటల ద్వారా మనం హెచ్చరిక పొందుతున్నాం. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని రాజ్యాన్ని లేకపోతే ఎవరు స్వతంత్రించుకుంటారు, పరలోక రాజ్యాన్ని ఎవరు స్వతంత్రించుకుంటారు? మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. పరలోక రాజ్యములో ఒకడు ప్రవేశిస్తాడు,
ఒక స్త్రీ ప్రవేశిస్తుంది లేదా ఒక పురుషుడు ప్రవేశిస్తాడు. పరలోక రాజ్యంలో ప్రవేశించే వాళ్ళు అనేక మంది ఉన్నారు, కానీ పరలోక రాజ్యంలో వాళ్ళు ఎలా ప్రవేశిస్తారు? యేసుప్రభు స్పష్టంగా చెప్పాడు, ప్రభువా ప్రభువా అను ప్రతివాడు, లేదా వాడు పాస్టర్ అయినా లేదా విశ్వాస అయినా సంఘ పెద్ద అయినా స్త్రీ అయినా పురుషుడైనా కానీ వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించు. అదేంటండి, ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నాం కదా, ప్రభువా అంటే రక్షింపబడతాం కదా, అటువంటప్పుడు పరలోక రాజ్యంలో ఎందుకు ప్రవేశించలేము అని ప్రశ్నించవచ్చు. అక్కడ ఒక పాయింట్ ఉంది, అక్కడ ఒక ట్విస్ట్ ఉంది, అది మనం అర్థం చేసుకోవాలి. అది ఏంటి అంటే, నా తండ్రి చిత్త ప్రకారము నడుచుకునేవాడు లేకపోతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చువాడు, యేసును పంపినటువంటి తండ్రి అనగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వాడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. అనగా దేవుని చిత్తాన్ని నెరవేర్చని వాడు చేసేటువంటి పని ఏంటంటే తన స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటాడు. నువ్వు పిలవబడింది, నువ్వు రక్షింపబడింది, నువ్వు ఏర్పాటు చేయబడింది నీ స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడానికి కాదు, స్వర్గపు చిత్తాన్ని నెరవేర్చడానికి. ఈరోజులో చాలామంది స్వచిత్తంలో జీవిస్తున్నారు. గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం, అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. అనగా గత జీవితంలో మనం అన్యజనుల యొక్క ఇష్టాల ప్రకారం జీవించాం, ఇతరుల యొక్క మతం యొక్క ఇష్టాల ప్రకారం జీవించాం. కానీ మనం ఇప్పుడైతే దైవచిత్త ప్రకారం మనం జీవిస్తున్నాం. మునుపైతే ఏపీసీ పత్రిక 2వ అధ్యాయం రాయబడింది, శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికల చొప్పున మనం నడుచుకున్నాం. మరో 2 భాగాలు ఉన్నాయి, 2 కాదు ఇంకో భాగం ఉంది. శరీరము యొక్క కోరికలు, తుచ్చమైనటువంటి నీచమైనటువంటి అభిలాషలు, దీని వెనకాల వెళ్ళాం మనం. ఇది మన పాస్ట్ లైఫ్, ఇది మన గత జీవితం, ఇది మన క్రీస్తు పూర్వపు జీవితం యొక్క స్కానింగ్ రిపోర్ట్. కానీ ఇప్పుడైతే మనం చేయాల్సిన పని ఏంటంటే శరీరము యొక్కయు మనసు యొక్కయు కాదు ఆత్మ యొక్క కోరికలు, అనగా మనలో నివసిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ యొక్క, మన ఆత్మలో వసిస్తున్నటువంటి లేకపోతే అంతరాత్మగా మారినటువంటి స్వర్గపు ఆత్మ యొక్క ఇష్ట ప్రకారం మనం జీవించాలి. నేను చెప్పిన మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. నేను మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి 3వ విషయం, ఎవరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు? ఇక్కడ కొంతమంది అబద్ధ ప్రవక్తలు ఉద్దేశించి ప్రభు మాట్లాడాడు. అబద్ధ ప్రవక్తల విషయమే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, బివేర్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫెట్స్. అంత్యదినాలు అధికమైపోయారు, ఎక్కడ చూసినా అబద్ధ ప్రవక్తలు అయిపోయారు. వాక్య వివరణకే అవకాశం లేదు, వాక్య వివరణ ఎవరు ఇష్టపడడం లేదు. ఏదో ప్రవచనాలని చెప్పుకుంటూ, అవి ప్రవచనాలే కాదు, ఏవో ప్రొడిక్షన్స్, అవి జోస్యాలు లాంటివే కానీ ప్రవచనాలు కాదు. ప్రాఫసీ వేరు, ప్రెడిక్షన్ వేరు. ఈ రోజుల్లో ప్రజలు ప్రెడిక్షన్స్నే ప్రాఫసీస్ అనుకుంటున్నారు. సరే, వీటి వివరాల్లోకి వెళ్ళలేదు, ప్రభు చిత్తమైతే వాటి గురించి మనం రాబోయే దినాల్లో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆయన చిత్తాన్ని నెరవేర్చువాడు, అనగా ఆయన ఉండే లోకానికి వెళ్ళాలి అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. నువ్వు ఉన్న చోటే నువ్వు ఉండాలంటే నీ చిత్తాన్ని నువ్వు నెరవేర్చుకో, కానీ ఆయన ఉన్న లోకానికి, ఆయనతో పాటు అనేక సంవత్సరాలు లేకపోతే అనంతమైనటువంటి ఆ లోకానికి వెళ్ళాలంటే నువ్వు చేయాల్సిన పని ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడిన సందర్భంలో శిష్యులు వచ్చినప్పుడు ఆహారం తెచ్చినప్పుడు మీకు తెలియనటువంటి ఆహారం నాకుంది అని చెప్పినప్పుడు ఎవరైనా ఏదైనా తెస్తారేమో అన్నట్టుగా శిష్యులు ఆలోచించారు. మానవ ఆలోచన విధానం అది. కానీ యేసు ప్రభు కొద్దిగా వివరణ కూడా ఇచ్చాడు. యేసు ప్రభు చెప్పినట్టు మాట, నన్ను పంపిన వాని యొక్క చిత్తము నెరవేర్చుటే నాకు ఆహారం. ఎంత అద్భుతమైన మాట చూడండి. అనగా యేసు ప్రభు భౌతికంగా ఆహారం తినలేదని కాదు దాని అర్థం, ఆయన ఆకలిగా ఉన్నాడు, ఆయన దప్పికొన్నాడు అని రాయబడింది. ఆయనకి ఆహారం అనుగ్రహించబడింది. ఆయన పునరుత్థానుడైన తర్వాత కూడా ఆయన ఆహారం తిని తన యొక్క దేహం ఉంది అనే ప్రూఫ్ లేకపోతే నిరూపించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. యేసుప్రభు శరీరంలో ఉన్నప్పుడు శరీర సంబంధమైనటువంటి అనుభవాలు ఆయనకున్నాయి. శరీర సంబంధమైన అనుభవాలు అంటే వేరే విధంగా భౌతికమైనటువంటి ఈ అనుభూతులు, ఈ అనుభవాలు ఉన్నాయి అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. మనం ఆలోచిస్తున్నట్టు 3వ విషయం, ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఇంకా వేరే బైబిల్లో వేరే వేరే విషయాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిలోకి వెళ్ళాలంటే మనకు సమయం లేదు. అంతేకాకుండా రాబోయే ఎపిసోడ్లో చెప్పిందే చెప్తే సీరియల్గా చెప్తే వినేవాళ్ళకి కొత్తగా ఎవరైనా వచ్చి మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం వింటుంటే ఏంటిది అనుకునే అవకాశం ఉంది. కనుక మనం దీని ఎపిసోడ్లాగా మరొక పార్ట్లాగా కాకుండా ఇక్కడే మనం ముగించేస్తున్నాం. మీరు ధ్యానిస్తే వ్యక్తిగతంగా మీ ఆత్మీయ ధ్యాన సమయాల్లో పరలోక రాజ్యాన్ని ఎవరు స్వతంత్రించుకుంటారనే సత్యాన్ని మీరు గ్రహించవచ్చు. మనకి ఆలోచించినటువంటి విషయాలు, పరలోక రాజ్యం ఎవరిది, ఎలాగైనా పరలోక రాజ్యం స్వతంత్రించుకోవాలి, ఒక ఆత్మీని యొక్క ఆశ అది. అందుకనే దేవుజనం అనేటి మాసిలామణి గారు రాసినటువంటి ఆ పాటలో ఒక మాట ఇలాగుంది,
ఆ మాట ఏంటంటే పరలోకమైన తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు. అనగా మన గోల్ ఏంటంటే దైవరాజ్యాన్ని చేరుకోవాలి, దైవరాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఈ గోల్ కాకుండా ఏదైనా ఇల్లు సంపాదించుకోవాలి, ప్లాట్లు కొనుక్కోవాలి, మంచి పేరు సంపాదించుకోవాలి అనేటువంటి ఆ సెక్యులర్ లేకపోతే ఆ ఫిజికల్ గోల్తో నువ్వు ఇక్కడే ఈ లోకంలోనే ఉండిపోతావు. నీకు కావాల్సింది ఒక గురి ఉంది, పరలోక రాజ్యం. అపొస్తలుడైన పౌలు అందుకని చెప్తున్నాడు మన పౌరస్థితి పరలోకంలో ఉంది. అక్కడ నుండి రాబోతున్నటువంటి యేసును మనం ఎదుర్కొంటాం, మన రక్షకుడైన యేసు కొరకు మనం ఎదురు చూస్తున్నాం అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. అనగా మన పౌరస్థితి ఇక్కడ వాళ్ళం, అసలు మనం ఇక్కడ వాళ్ళం కాదు, తాత్కాలికంగా ఇక్కడ ఉన్న వాళ్ళమే. నేను అందుకని అప్పుడప్పుడు చెప్తుంటాను మనం భారతదేశంలో ఉన్నప్పటికీ కూడా భారతదేశస్థులము కాదు, మనం బ్యూలా దేశపు సభ్యులం, బ్యూలా దేశపు పౌరులం. పరలోక రాజ్యాన్ని లేకపోతే బ్యూలా దేశం అన్న జరిగింది. మనం ఆలోచిస్తున్నటువంటి విషయాలు ఏంటి అంటే పరలోక రాజ్యం ఎవరిది, ఎవరు స్వతంత్రించుకుంటారు. పోయిన వారంలో మాట్లాడుకున్నటువంటి, పోయిన ఎపిసోడ్లో మాట్లాడుకున్న మాటలు కాకుండా మరి మూడు మాటలు మనం ఆలోచించాము. ఒకటి, పరలోక రాజ్యం ఆవేశపడకుండా ఉన్నటువంటి వాళ్ళకి పరలోక రాజ్యం అది సొంతంగా మారుతుంది, వాళ్ళు దాన్ని స్వాస్థ్యంగా అనుభవిస్తారు అని రాయబడింది. ఈ పరలోక రాజ్యాన్ని గురించే మొదటి పేతురు పత్రికలో అంటాడు, నిర్మలమైనది, అక్షయమైనది, వాడబారనిది అయిన స్వాస్థ్యము అని రాయబడింది. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటి అంటే ఒకటి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి వాళ్ళు ఎవరు. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే వాళ్ళు ఎవరు అంటే మనం ఆలోచించినటువంటి మొట్టమొదటి విషయం ఆవేశపడని వాళ్ళు. రెండవది, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేది ఎవరు అంటే అపవిత్రత లేని వాళ్ళు. శరీర సంబంధమైన పోరాటాలు సరే, అదే సమయంలో మానసికమైనటువంటి పోరాటాలు. దేవు జనరాలైనటువంటి జాయిస్ మేయర్ గారు చెప్పినట్టుగా మన మన మనసే ఒక యుద్ధరంగం, అవర్ మైండ్ ఈజ్ ఎ బ్యాటిల్ గ్రౌండ్. ఈ మానసిక పోరాటంలో లేకపోతే వేరు వేరు ఆలోచనలతో మనం సతమతమైపోతుంటాం. ఈ అపవిత్రతకు మనం దూరంగా జీవించాలి. యూదాపత్రిక 1వ అధ్యాయం రాయబడింది, కొంతమంది కళలు కంటూ వాటి ద్వారా తమ దేహాన్ని అపవిత్రపరుచుకుంటున్నారని. భౌతికమైన దర్శనాలు చూస్తూ ఆత్మ సంబంధమైన జీవితాన్ని అపవిత్రపరచుకోకూడదు అని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరిక పొందుకుంటున్నాం. మూడో విషయము, ఆయన చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళుగా ఉండాలి. ఆయన చిత్తము నాకు ఎలా తెలుస్తుందండి అని మీరు అడగొచ్చు. ఆయన వాక్యం ద్వారా ఆయన చిత్తం మనకు తెలుస్తుంది. ఆయన వాక్యములోనే ఆయన చిత్తము గుప్తమై ఉన్నది. ఆయన చిత్తం కోసం మనం ఏదేదో ప్రవక్తల దగ్గరికి పోయి మన తలలు లేకపోతే ఉంచి లేకపోతే తలలు అర్పించాల్సిన అవసరం లేదు. ఆయన చిత్తాన్ని లేకపోతే ఈ ఎపిసోడ్ చూస్తున్నటువంటి ఈ కార్యక్రమం చూస్తున్న మీరు ఆయన చిత్తాన్ని మీరు ఎన్నో మాటల్లో మీరు గ్రహించుంటారు. ఆయన చిత్తాన్ని ఆయన వాక్యం ద్వారా మనం గ్రహిద్దాం. ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారుగా ఉన్నట్లయితే మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. లేదు అంటే మనం ఎంతసేపటికి ఇక్కడ ప్రార్థనలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఆ మీటింగ్కి ఈ మీటింగ్కి పరిగెత్తి ఒకరోజు విడవబడినటువంటి పరిస్థితిలో ఉంటాం మనం. ఎంత బతుకు బతికి ఏదో సామెత చెప్తున్నట్టుగా ఉంటుంది మన పరిస్థితి. మన పరిస్థితి అలా ఉండకూడదు. ఎలాగైనా దైవరాజ్యాన్ని స్వతంత్రించుకొని ముందుకు సాగే వాళ్ళుగా ఉండాలి. దైవరాజ్యంలో మనం యుగ యుగాలు ఉంటాం. యాతన లేదనటువంటి, వేదన లేనటువంటి, మరణము లేనటువంటి, దుఃఖము లేనటువంటి, ఆకలి లేనటువంటి, దాహము లేనటువంటి ఆ దేవుని రాజ్యము ని గురించిన వర్ణన దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఇట్టి అనుభవాలతో మనం ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆవేశపడకుండా, అపవిత్రపరచబడకుండా, అంతేకాకుండా మనం ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగినట్లయితే మనము గ్యారంటీగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. అట్టి అనుభవము ఈ ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం వింటున్నటువంటి ప్రేక్షకులందరికీ లేదా శ్రోతలందరికీ దేవుడు ప్రత్యేకంగా అనుగ్రహించునుగాక, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధును ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతములు చేయి దేవుడుగా ఉంటున్న గొప్ప దేవానికి ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈరోజు మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచి సజీవులు నా దేవుని ఎదుట సాగిలపడి ఆరాధించే ప్రార్థించే భాగ్యాన్ని మీరు నాకు దయచేస్తున్నందుకు దేవా నీకు ఎంతో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. కృపగలిగిన తండ్రి దేవా, పరలోక రాజ్యంలో అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడు అయ్యండి దేవా. ప్రభా నిత్యమును కేరుబులు చేరుబులు చేత ప్రభా నిత్యం ఒక స్తుతి ప్రతిగానాలతో పొగడబడుతున్న గొప్ప దేవానికి
ఎంతో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. పరిశుద్ధుని పరిశుద్ధుని అని ప్రభ మరి వేల గానాలతో మీరు ప్రభ మరి స్తుతింపబడుతున్నందుకు దేవా నీకు ఎంతో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా ప్రభ. అదే విధంగా దేవా ప్రభ ఈరోజు ఈ పాద సన్నిధిలో దేవా మాకు సంతోష్ పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా ప్రభ. ఎవరైతే చూస్తున్నారో ఎవరైతే వింటున్నారో దేవా ప్రతి ఒక్క హృదయాల్ని మీరు తాకమని వేడుకుంటున్నాను దేవా ప్రభ. మరి ఆ వాక్యం ద్వారా పరలోక రాజ్యంలో ఎలా ప్రవేశించాలో మీరు మాకు తెలియజేసినందుకు దేవా ప్రభ నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే దేవా ప్రభ మరి శక్తి కలిగిన బిడ్డలలాగా మేము ఉండులాగా మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను దేవా ప్రభ. అదేవిధంగా దేవా లోకంలో ఉంటున్న ఈ శరీరాశ నేత్రాశ జీవపు డమ్మని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీరు తీసివేస్తున్నందుకు దేవా నీకు ఎంతో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా ప్రభ. మరి కేవలం పరలోక రాజ్యంలో ప్రవేశించేదానికి మేము ఆశ కలిగి ఉండేటట్లుగా మీరు మాకు కృప దయచేయమని వేడుకుంటున్నాను దేవా ప్రభ. మరి ప్రతి ఒక్క హృదయాలతో మీరు మాట్లాడుతున్నందుకు దేవా నీకు ఎంతో స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఇంకా మేము ఈ వాక్యాన్ని వినేదానికి మీరు మాకు ఇంకా మరి ఎపిసోడ్లు మీరు మాకు దయచేయమని పైన యేసుక్రీస్తు నామంలో బ్రతిమిలాడి అడిగి పెడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క వర్తమానాల ద్వారా మీరు బలపడుతున్నారని మేము దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం. ఇంకా అనేకమైన వర్తమానముల ద్వారా మీరు దేవుని నామాన్ని మహింపరచాలి అని కూడా మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఇంకను ఈ యొక్క ఆత్మీయ ప్రోగ్రామ్ చేత లేదంటే కార్యక్రమం చేత మీరు బలపడుతున్నట్లయితే ప్రతి సోమవారం సాయంత్రం 6:30, అదేవిధంగా ప్రతి బుధవారం సాయంత్రం 9:30, ప్రతి శుక్రవారం సాయంత్రం 8:30 ఈ యొక్క కార్యక్రమం ప్రసారమవబోతున్నది. కనుక మీరు అందరూ ఖాళీగా ఉన్నవారు దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి దైవ దీవెనలు పొందవలసిందిగా కోరుచున్నాం. ఈ యొక్క సమయంలో వాక్యానికి సంబంధించిన ఏమైనా సందేహాలు మీకు ఉన్నట్లయితే క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మా సహోదరులు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.